జిల్లా 2022-23 ఖరీఫ్ సీజన్లో ధాన్యం రవాణా ప్రభుత్వం చేయించిన సందర్భంగా ఇచ్చిన నిబంధనల ప్రకారంగా రైతులకు ఒకటి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, రెండు ఇంకలకు సంబంధించి, మూడు హమాలకు సంబంధించి ఛార్జీలు ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వం రైతులకు రావాల్సిన రవాణా ఛార్జీలు సుమారు 10.5 కోట్ల రూపాయల వరకు విడుదల చేసేసింది. ప్రభుత్వం దగ్గర ఎటువంటి పెండింగ్ లేదు. కానీ ఇక్కడ మరి దారి తప్పే ఆలోచనలు కాకుండా ఏదైతే నిజంగా పూర్తిగా అభివృద్ధి జరిగిందని మేము రైతు సంఘంగా కోరుతున్నాము. దాని మీద హెచ్చరిక జరపండి. టీఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చేసిన అవినీతిపై విచారణ జరిపించాలంటే ప్రధానమైనది ఇది. విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, రైతులకు దక్కాల్సిన డబ్బులు దక్కుతాయి. ఆ రకంగా భవిష్యత్తులో ఎటువంటి ఈ అవినీతి కార్యక్రమం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నా పేరు గుర్తాపు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని.